Namaskaram. Ee news ki swagatham. Ponnada grama panchayati paridhilo yeleru varada mumpuku gurena peda prajalaku rashtra matchakari nayakulu YSR నాయకులు కార్యశ్రీని ఆధ్వర్యంలో ప్రముఖ న్యాయవాది మెరుగు రాజశేఖర్ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సిపి నాయకులు వడ్డిశెట్టి నారాయణ, యు కొత్తపల్లి వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు నానాల సుదర్శన్, మండల వైఎస్ఆర్ సిపి నాయకులు ఉమ్మడి జాన్, వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఏలేరు ప్రాజెక్టు నుంచి విపరీతంగా మిగులు జలాలు ఉదరడం వల్ల పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా వరద ముంపు గురవి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు శ్రీ కారే శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ అడ్వకేట్ గారైన మేరుగు రాజారావు గారి యొక్క ఆర్థిక సహకారంతో అలాగే జావీద్ గారు మొత్తం యొక్క మండలంలో ఉన్న నాయకులందరి యొక్క సహకారంతో అలాగే మండల అధ్యక్షులు శ్రీ ఆనాల సుదర్శన్ గారు అలాగే ఉప్పాడ ప్రధాన నాయకులు వైఎస్ఆర్సిపికి ముఖ్య నాయకులైన జాన్ గారు అలాగే మా బావగారు లక్ష్మణ్ గారు అలాగే అమీనాబాద్ అల్లు గారు ఇలా అందరూ నాయకులందరూ కలిపి ఈరోజుని వరద ముంపు గురవిన ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇలువ చేసే ప్యాకెట్ ని ఈరోజు గౌరవ అడ్వకేట్ గారు వీళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నాగులపల్లి గ్రామం తరఫున, పొన్నాడ గ్రామ పంచాయతీ తరఫున మేము వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారి కోసమే ఏర్పడిన పార్టీ. ఈ యొక్క ప్రభుత్వంలో పేదవారికి రైతులకి ఎప్పటికీ అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి. దాంట్లో భాగంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ శాసనసభ్యులు శ్రీ పెన్నుం దొరబాబు గారు ఎటువంటి ఆలోచనలో ఉన్నారో, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, రాష్ట స్థాయి నాయకులు అందరూ కూడా అదే ఆలోచనతో పేదలకి రైతులకి అండగా ఉండడానికి ఎప్పుడు కూడా వెనకాడే ప్రసక్తి లేదు. దాంట్లో భాగంగా ఈరోజు మా గౌరవ మత్స్యకార నాయకులు, రాష్ట మత్స్యకార నాయకులు కారే శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా శుభ పరిణామం. ఏది ఏమైనా ప్రభుత్వానికి అధికారులకు నేను నిర్ణయించుకునేది ఏమిటంటే, ఏదైతే ఏలేరు ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు నుంచి వదిలే ఆ మిగులు జనాలు ప్రతి సంవత్సరం కూడా విపరీతంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గానికి ముంపు గురి చేయడం, అంతేకాకుండా అక్కడ ఉన్న రైతులందరూ కూడా కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడడమే కాకుండా చాలా మంది పేదలు నిరాశరవే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద పర్మనెంట్ సొల్యూషన్ చేయవలసిన బాధ్యత రాష్ట ప్రభుత్వానికి ఉంది. దాని పట్లే ఈ రాష్ట ప్రభుత్వం కూడా వేగంగా అడుగులేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే కాలంలో దగ్గర దగ్గర 155 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునికీకరణ పనులు చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రోజు ముంపుకు గురవడానికి ప్రధాన కారణం అధికారుల యొక్క అలసత్వం అని నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీలు నీరు ఉండాలి. 24 టీఎంసీలు నీరు ఉండవలసి వచ్చినప్పుడు నవంబర్ లేదా అక్టోబర్ నెలాఖరు వరకు ఈ యొక్క ప్రాంతంలో విపరీతంగా తుఫాను గురే అవకాశం ఉంటుంది, విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కనీసం 20 టీఎంసీల నుంచి 21 టీఎంసీల వరకే నీరు నిల్వ ఉంచి మిగతాదంతా ఖాళీగా ఉంచవలసిన ప్రాజెక్ట్ ని ఖాళీగా ఉంచవలసిన పరిస్థితి ఖచ్చితంగా అధికారులకు ఉంది. కానీ అధికారులకి సరి అయిన ఈ యొక్క అవగాహన లేమి వల్ల 23.5 టీఎంసీల నీటితో ప్రాజెక్టును పూర్తిగా నిండుకుండలా ఉంచారు. ఉండడం వల్ల ఈ విపరీతమైన వర్షాలు రావడం వల్ల వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో రోజుకి 13,000 క్యూసెక్ల నీటిని బయటకు వదిలే పరిస్థితి వచ్చింది. తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లలో ఈ యొక్క రైతులు నష్టపోవడమే కాకుండా చాలా మంది పేదలు నిరాశ్రయాలు అవ్వరు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ అన్నిటి మీద సమీక్ష జరిపి పర్మనెంట్ గా ఈ యొక్క ఏలేరు ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి.